లేదు సార్, ఈరోజు యోగి కామెంట్స్ చూస్తే మీరు ఫస్ట్ ఫేజ్ నిన్న అయిపోయిందంటుంది. ఆయన ప్రచారంలో భాగంగానే మీరు యూపీలో కనుక మరోసారి బీజేపీని తీసుకొని రాకుంటే మరో బెంగాల్, మరో కేరళ, మరో కాశ్మీర్ లాగా మారిపోతుంది యూపీ అనేది. అవన్నీ భారతదేశంలో అంతర్భాగాలే. వెస్ట్ బెంగాల్ కూడా భారతదేశం అంతర్భాగమే. కాశ్మీర్ వీళ్ళు ఎంత ప్రాణాలకు తెగించి గిలగిల్లాడిపోయినా సరే కాశ్మీర్ మన భారతదేశంలో అంతర్భాగమే. బీహార్ కూడా మన అంతర్భాగమే, కేరళ కూడా మన అంతర్భాగమే. అలాగే రాష్ట్రంలోకి ఇంకొక యూపీ తయారైతే నష్టం ఏం లేదు. కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన కేరళని చూసాం, ఆ సామర్థ్యం యూపీకి వస్తే ధన్యవాదాలు. నీ వల్ల కాని పని వాళ్ళతో అవుతుందంటే ఖచ్చితంగా అలాంటి ప్రాంతాలే యూపీ కావాలని నేనైతే కోరుకుంటాను. అయిపోయిందా, వాళ్ళ కథ ముగిసిపోయింది. వాళ్ళకి గ్యారంటీగా నిన్న జరిగిన ఫస్ట్ ఫేజ్ 58లో 41 స్థానాలు ఖచ్చితంగా సమాజ్వాదీ పార్టీ గెలుచుకోబోతోంది. వీళ్ళు సింగిల్ డిజిట్లు తేలుతున్నారు. సెకండ్ ఫేజ్ అంతా కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలో లీడ్ అవ్వబోతుంది. ఈ ఉపద్రవాలు గ్రహించి వాళ్ళు చాప చుట్టేశారు కాబట్టి ప్రధానమంత్రి గారికి ఫ్రస్ట్రేషన్, దాని ఫాలోయింగ్ యోగి ఆదిత్యనాథ్ గారికి ఇంకో ఫ్రస్ట్రేషన్. జరిగేది ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం రాబోతుంది. దేశ రాజకీయాల్ని దిశ మార్చే రాజకీయాలు జరగబోతున్నాయి. ఒక ఎరా ఆఫ్ బీజేపీ ఓవర్ నౌ. అవన్నీ వాళ్ళ పకోడీ ఛానల్ అట్లా పట్టుకొని మనం నమ్ముకుంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే. వాస్తవానికి దగ్గరగా ఉన్న అనాలిసిస్ మా దగ్గర ఉన్నాయి. వాస్తవానికి ఖచ్చితంగా వాస్తవ రూపం తోలిస్తే అక్కడ బీజేపీ ప్రతినిధులు ఎవరైనా క్షేత్రస్థాయిలో వాళ్ళ మీద గెలవలు ఎలా జరుగుతున్నాయో చూసుకోమని ఒకసారి ఎంటబెడ్డది అంటున్నారు. బెయిల్ ఇచ్చింది కోర్టు ఈ లఖింపూర్ ఇష్యూకి సంబంధించి ఇన్ని రోజులుగా జైల్లో చూపిస్తుంది. అది గ్యారంటీగా చూపిస్తుంది. అది అసలు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యతిరేకత వచ్చిందే రైతుల మీద జరిగిన దౌర్జన్యం మీద, రైతు బిల్లుల మీద వచ్చిన అప్రహెన్షన్స్కే ఇట్ హాస్ టోటలీ లెడ్. అండ్ రాముడు అన్నది, ఆవులు అన్నది ఎక్స్పైరీ డేట్, హిందువులు అన్నది ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గం. ఇక్కడ మన చౌదరి రెడ్డి ఎలా డామినేషన్, అక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గం డామినేషన్, దట్ ఈస్ క్వైట్ అగ్నెస్ట్ టు బీజేపీ దిస్ టైమ్. సో దాని ప్రభావం వాళ్ళకి తీవ్రంగా ఉండబోతుంది, అది ఎదుర్కోబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.